of pi minus c pi plus c f of pi minus c anta ma positive kada ye chudra f of pi minus c anta positive ga पॉजिटिव है का एफ ऑफ पाई प्लस सी अंत पॉजिटिव है का ఇప్పుడు చూడండి అంటే మనకి ఒక్కసారి మనం పెట్టిన వాల్యూస్ ఒక్కసారి ప్లాట్ చేద్దాం గ్రాఫ్ ప్లాట్ చేద్దాం గ్రాఫ్ ప్లాట్ చేద్దాం అంటే రెండు పాజిటివ్ ఉంటే జీరో రూట్స్ ఉండొచ్చు టూ రూట్స్ ఉండొచ్చు చూడండి ఒకసారి ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ప్లాట్ ఏదరా పాజిటివ్ ఏగా ఇక్కడ x స్క్వేర్ మల్టిప్లై చేస్తే పై పవర్ e ఇక్కడ x స్క్వేర్ మల్టిప్లై చేస్తే e పవర్ పై ఇక్కడ ఏమో ఇది పాజిటివ్ ఏగా అంటే ఇలా ఉంటది గ్రాఫ్ ఓకేనా ఇప్పుడు ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ e వాల్యూ నేకి వచ్చేది ఇది పై వాల్యూ నేకి వచ్చేది పై మైనస్ e వాల్యూ ఎక్కడ ఉంటది చెప్పండి పై మైనస్ e వాల్యూ అరే ఇది e ఇది పై అమ్మా పై మైనస్ e అంటే ఎక్కడ ఉంటది ఇటేగా ఉండేది ఇట దీనికంటే యువతల దానికి ఈ రెండింటి మధ్యలో पाई माइनस ई इकड़ा अरे 3.14 माइनस 2.17 रहा अंटे अंत 1 पॉइंट समथिंग है का अंटे इकड़े उंडे पाई माइनस ई अंटे अवना कदा ओके तरह पाई प्लस ई अंटे इकड़े उंडे नी ఇప్పుడు f ఆఫ్ పై మైనస్ e మనకి ఏమొచ్చింది ఒకసారి చెప్పండి పై మైనస్ e పాజిటివ్ అంటే ఇక్కడే ఉండేది f ఆఫ్ e ఎంత వచ్చింది మనకి నెగటివ్ అంటే ఇక్కడే ఉండేది నెగటివ్ ఏ వచ్చింది f ఆఫ్ e అంటే f ఆఫ్ e పాజిటివ్ అంటే ఇక్కడేగా ఉండేది ఇక్కడే ఉండేది రైట్ తర్వాత f ఆఫ్ పై ఎంత వచ్చింది नेगेटिव हो चुकी है एफ ऑफ पाई प्लस सी एंड तो चिंदी पॉजिटिव पॉजिटिव अंटे नी ग्राफ अलाउंट दे चोर में गेस नंबर किराने कुंडे दी ग्राफ क्या देगा इप्पुर जयपुर ना का आंसर चे पाई माइनस सी की पाई प्लस सी की मजरो रेंड्रूट सुनिए ले वा जीरो रूट्स रेंड रूट्स अभी नोट बीसी बीसी अपड़ी मारी पोते का वैल्यूस वैल्यूस इन बट्टी मनु प्लाट जेस को आए अर्थ में निकला बट सिंपल कॉन्सेप्ट इन दंडे एफ ऑफ के वन एफ ऑफ के टू ऑपोजिट साइन सुन्टे एन रूट सुन्टे एक्जेक्टली वन रूट उन्टे सेम साइन उन्टे जीरो उन्डो चु टू उन्डो चु अंते का दर्दों नोट जेस को नेक्स्ट प्रॉब्लम करा అదే చెప్పేది అప్పుడు జీరో రూట్స్ ఉంటాయి ఆ రెండింటి మధ్యలో లేకపోతే టూ రూట్స్ ఉంటాయి అర్థమైంది కదా నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం A comma B comma C
belongs to n and a greater than b greater than c, a greater than b greater than c, and the equation a plus b minus 2c into x square, take another problem, plus b plus c minus 2a into x plus c plus a minus 2b equal to 0. 2b equal to 0 has a root in minus 1 comma 0, then where a problem b cannot be gm of a comma c b. B is gm and geometric mean of a comma c b equal to a plus c d. B is hm harmonic mean of a comma c. So a comma c, era meeku kuda alane unda? ఒకసారి సింపుల్ చిట్కా చెప్తాను. మొబైల్ డేటా ఆఫ్ జీస్ ఆన్ చేయమను. సింపుల్ చిట్కా చూడు. ఇప్పుడు చూడండి అమ్మా, ఏబిసి నేచురల్ నెంబర్స్, ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి కదా, ఇందా చేసాం. ఇది పాజిటివ్ గా ఉండేది, ఇది పాజిటివ్ ఉంటది అవునా కదా? సో ఇది పాజిటివ్ ఉంటది. ఇక్కడ ఏమంటే హ్యాస్ ఎ రూట్ ఇన్ మైనస్ వన్ కామా జీరో. ఇందాక చేసాం ఆల్రెడీ. దీనికి ఆల్ఫా ఒక రూట్, బీటా అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? సి ప్లస్ ఏ మైనస్ 2b డివైడెడ్ బై a plus b minus 2c. ఓకేనా? సో ఇది నెగటివ్ రూట్ కాబట్టి ఇది 1, అంటే నెగటివ్ రూట్ ఆ మైనస్ 1 టు 0 అంటే ఆల్ఫా బీటా లెస్ దాన్ 0 ఉంటుంది అవునా కదా? ఇందా చేశాం కదమ్మా. సో ఈ కిందది a మైనస్ c ప్లస్ b మైనస్ c, అంటే ఇది ఏ గ్రేటర్ దాన్ సి, బి గ్రేటర్ దాన్ సి, కింద పాజిటివ్ ఉంటుంది. సో దేర్ఫోర్ కింద పాజిటివ్, పైన ఏం కావాలి? నెగటివ్ కావాలి. లెస్ దాన్ జీరో అంటే సి ప్లస్ ఏ లెస్ దాన్ 2b. మనం ఏం రాయొచ్చు? బి గ్రేటర్ దాన్ ఏ ప్లస్ సి బై 2. బి గ్రేటర్ దాన్ ఏ ప్లస్ సి బై 2 రాయొచ్చు అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, బి కెనాట్ బి జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏసి. సపోజ్ లెట్ బి జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ కామా సి, మనకేమొస్తుంది ఇక్కడ? అప్పుడు ఇట్ ఇంప్లైస్, దిస్ రిలేషన్ ఇంప్లైస్ జామెట్రిక్ మీన్ గ్రేటర్ దాన్ అరిథ్మెటిక్ మీన్ వస్తుంది. ఇస్ ఇట్ ట్రూ? ఇప్పుడు ఈ ఆప్షన్ ట్రూ అనుకోనమ్మా. ఇది జామెట్రిక్ మీన్ అనుకో, ఇది జామెట్రిక్ మీన్ గ్రేటర్ దాన్ అరిథమెటిక్ మీన్ వద్ద అవునా కదా? మరి జామెట్రిక్ మీన్ గ్రేటర్ దాన్ అరిథమెటిక్ మీన్ ఫాల్స్ కదా, అంటే ఇది ట్రూనేగా. బి కెనాట్ బి జామెట్రిక్ మీన్ అనేది ట్రూనే కదా. ఇది డెఫినెట్ గా కాదు, ఈక్వేషన్ ఇది వచ్చింది మనకి. బి జిఎం ఆఫ్ ఏసీ తప్పు కదా,
B equal to A plus C tappu kada. B is harmonic me tappu kada. Therefore it is correct. Adhuvaitha lena. Edamma. మనకు మనకు వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇది ఒక్కటే వచ్చింది మరి ఎట్లా చెప్పొచ్చు b equal to a plus c అని చెప్పగలవు నువ్వు అరే ఇక్కడ కంపల్సరీగా ఈక్వల్ కావాలంటున్నారు నాట్ పాజిబిలిటీ కదా ఫస్ట్ అండ్ షుడ్ ఈక్వల్ కావాలంటే అవ్వాల్సిన అవసరం లేదు కదా ఇది కూడా ఎట్లా అవుతుంది హార్మోనిక్ మీద అంటే ఏది రావాలి మనకి B equal to A C by A plus C రాలేదు కదా అది ఇది ఒకటే ట్రూ ఓకేనా నేను సపోజ్ చూడరా నువ్వు ఇది ట్రూ అనుకున్నా నేను ట్రూ అనుకుంటే నా స్టేట్మెంట్ ప్రకారం అది రాంగ్ వచ్చింది కదా నేనేం అనుకున్నా అంటే నేను B is GM of AC అనుకున్నా एसी अच्छी कंडीशन प्रकार जीएम ग्रेटर दैन एम अंटे ना अस्सम्प्शन रांग कदा इधी कंपलसरी बी इक्वल टू ए प्लस सी अंटार इक कंपलसरी एट्लावल टू लेगा बी ग्रेटर दैन ए प्लस सी बै टू अच्छे कैन यू से दट बी इक्वल टू एसी बै ए प्लस सी कैन यू से दट B greater than A plus C by it is. How can you say that B equal to A C by A plus C? Tell me. This B cannot be GM of A C. That is true. If B is GM, what happens? This is whatever you are getting is contradiction. So this is true. But if you allow that, compulsory ka HM ka wala antar kada. But compulsory ka odd kada. మేబీ అనలేదు కానీ కంపల్సరీగా హెచ్ఎం అంటున్నారు కదా నెక్స్ట్ నెక్స్ట్ చూడండి చూడండి నెక్స్ట్ ఏది అలా కాదురా ఇక్కడ క్లియర్ గా నీకు బి గ్రేటర్ దాన్ ఏ ప్లస్ సి బై టూ వచ్చిందా లేదా मन अस्सम्प्शन इक्कड़ क्लियर ऐसी लेदा वस्ते मरी एला हार्मोनिक मीन वाड़े इकड़ बी इक्वल टू टू एसी बाय ए प्लस सी इच्छा एला इनक्वालिटी मन को अवदगा मरी इदेमो कंपलसरी बी इक्वल ए प्लस सी एला मन को कंडीशन प्रकार इध अवदगा ఇది gm అంటే అర్థం ఏంటి b స్క్వేర్ ఈక్వల్ టు ac రావాలి అది రాలేదుగా మరి ఇది ఇదైతే డెఫినెట్ గా చెప్పొచ్చు ఈ కండిషన్ ట్రూ అయితే గనక b cannot be జియోమెట్రిక్ మీన్ ఎందుకంటే b జియోమెట్రిక్ మీన్ అయితే ఇది అరిథ్మెటిక్ మీన్ ఉంది అక్కడ జియోమెట్రిక్ మీన్ cannot be greater than హార్మోనిక్ మీన్ కదా అందుకని ఇది డెఫినెట్ గా ట్రూనేగా సో क्वेश्चन आलोचु वेरे दाने वो अर्थम इप्ड क्वेश्चन ज्योमेट्रिक मीन ग्रेटर दैन हार्म अरिथमेटिक मीन अदा उदा चुप अवतुंदा उदा अवद ट्रूने नेक्स्ट इंकड़ कॉन्सेप्ट एक्सप्लेन थियरी ऑफ इक्वेशन्स चो थियरी ऑफ इक्वेशन्स అంటే మనకి సెకండ్ డిగ్రీ కంటే ఎక్కువ ఉండే ఈక్వేషన్స్ చూద్దాం సెకండ్ డిగ్రీ కంటే ఎక్కువ ఉండే ఈక్వేషన్స్ చూడండి ఫైండ్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ 1, 2, 3 త్రీ రూట్స్ ఉన్నాయంటే దానికి క్యూబిక్ ఈక్వేషన్ అన్నమాట అంటే 1 రూట్ అంటే ఒక ఫ్యాక్టరీ ఉంటది x - 1 బేసిక్ గా రైటింగ్ ఏందంటే రూట్స్ తెలిసినప్పుడు ఒక ఫ్యాక్టర్ x - 1 ఒక ఫ్యాక్టర్ x - 2 ఒక ఫ్యాక్టర్ x - 3 రూట్స్ తెలిస్తే ఏముంది ఒక ఫ్యాక్టర్ ఇంటూ ఇంకొక ఫ్యాక్టర్ ఇంటూ ఇంకొక ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0 ఇది మొత్తం మల్టిప్లై చేస్తే వచ్చే ఈక్వేషన్ మనకి క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఏమొస్తది x² - 3x + 2
इंटू मल्टीप्लाई अंटे मल्टीप्लाई एक्स क्यूब माइनस थ्री एक्स स्क्वेर एक्स क्यूब माइनस थ्री एक्स स्क्वेर माइनस थ्री एक्स इंटू एक्स माइनस थ्री एक्स स्क्वेर प्लस नाइन एक्स प्लस टू एक्स माइनस सिक्स इक्वल टू जीरो. सो व्हाट इज द इक्वेशन एक्स क्यूब माइनस सिक्स एक्स स्क्वेर प्लस इलेवन एक्स माइनस सिक्स. दिस इज द इक्वेशन हूज रूट्स आर वन टू थ्री. అట్లా రూట్స్ ఉంటే ఒక్కొక్క రూట్ కి ఒక్కొక్క ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ మూడు ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసి జీరో రాసేస్తే దెన్ యూ విల్ గెట్ దట్ ఈక్వేషన్. సో క్యూబిక్ ఈక్వేషన్ దానికి త్రీ రూట్స్ ఉంటాయి మాక్సిమం. సపోజ్ సో ఇఫ్ ఇప్పుడు మనకి ఒక నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ చూడండి. ద రిమైండర్ వెన్ ఫైండ్ కోషియంట్ అండ్ రిమైండర్. Reminder when three x to the power four minus x cube plus two x square minus two x minus four is divided by x plus 2. చూడండి ఒకసారి జాగ్రత్త. ఇప్పుడు మనం డివిజన్ అంటే ఎలా చేస్తాం, మామూలుగా జనరల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ పెడతాం, ఇది డివైడ్ చేస్తాం, అది జనరల్ మెథడ్. ఇప్పుడు ఏంటంటే ఇది ఈ రిమైండర్ కోషియంట్ కనుక్కోవడానికి, ఇది కోషియంట్ ఇక్కడ వచ్చేది రిమైండర్ అంతేకాదు చేసేది మనం. ఇప్పుడు అలా కాకుండా ఎప్పుడైనా ఇది ఇది ఒక లీనియర్ ఫ్యాక్టర్ అనమాట, ఇది అంటే డిగ్రీ వన్ ఇది, దీంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంతో కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామంటే చూడండి ఒకసారి సింథటిక్ డివిజన్ చేస్తాం. సింథటిక్ డివిజన్ ఏంటంటే చూడండి ఇది ఉంది కదా, ఇది జీరో జీరో ఎంత ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ. సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ ఇక్కడ పెడతాం చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా ఇది ఎక్స్ అంటే చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ when divided by x minus a. రిమైండర్ కోషియంట్ ఎంత వస్తాయి అంటే when divided by x minus a. ఏ రాస్తాం అంటే ఇక్కడ x ఈక్వల్ a రాస్తాం చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం f ఆఫ్ x when divided by x minus a అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ x ఈక్వల్ a పెట్టి సింథటిక్ డివిజన్ చేయాలి. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి ఒకసారి ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ టూ, అంటే ఇక్కడ ప్లస్ టూ ఉంటే ఇక్కడ మైనస్ టూ రాయి. సో మైనస్ టూ. సో ఇది సో ఇప్పుడు సింథటిక్ డివిజన్ అంటే మనకి హైయెస్ట్ డిగ్రీ నుంచి రాసుకోండి ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్, ఇది ఫోర్త్ డిగ్రీ కదా, ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వన్. సో దీని కోఎఫిషియంట్స్ కింద రాయండి, ఎంత త్రీ, ఇదెంత మైనస్ వన్, ఇదెంత టూ, ఇదెంత మైనస్ టూ, కాన్స్టెంట్ మైనస్ ఫోర్, అలా దీని కోఎఫిషియంట్స్ రాస్తాం. సింథటిక్ డివిజన్ ఎలా చేయాలంటే దీని కింద జీరో పెడతాం, జీరో దీని కింద జీరో, త్రీ ప్లస్ జీరో ఎంత త్రీ. సో దెన్ త్రీ ఇంటూ మైనస్ టూ మైనస్ సిక్స్ ఇక్కడ రాస్తాం. సో మైనస్ వన్ మైనస్ సిక్స్ ఎంత, మైనస్ సెవెన్, మైనస్ సెవెన్, మైనస్ సెవెన్ ఇంటూ మైనస్ టూ ఎంత, ఫోర్టీన్.
14 plus 2 ఎంత యాడ్ చేసి ఇక్కడ రైట్ 16 into minus 2 minus 32 సో దేర్ఫోర్ యాడ్ చేయండి minus 34 సో minus 34 into minus 2 ఏమ్మా ఏమ్మా చెప్పమ్మా 68 కదా ఇదెంత ఈ లాస్ట్ వచ్చేది రిమైండర్ సో ఇది రిమైండర్ అమ్మ ఇది రిమైండర్ ఈ వచ్చేది ఏంటి రిమైండర్ లాస్ట్ వచ్చే కాన్స్టెంట్ ఉంటుంది కదా రిమైండర్ ఈ మొత్తం కోషియంట్ ఇక్కడ వచ్చేది ఇది మొత్తం కోఎఫిషియంట్ కోషియంట్ అన్నమాట ఇక్కడ వచ్చే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో రిమైండర్ అంటే రిమైండర్ ఎంత ఇక్కడ చెప్పండి రిమైండర్ 64 అండ్ కోషియంట్ x లో ఉంది కోషియంట్ అంటే ఇదేగా సో అంటే ఇదేంటి 1 కాన్స్టెంట్ x x స్క్వేర్ x క్యూబ్ అవునా కదా అంటే ఏంటి 3x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 16x మైనస్ 34 దిస్ ఇస్ ద కోషియంట్ అట్లా మనకి ఏదైనా ఫ్యాక్టర్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కోషియంట్ కావాలంటే సింథటిక్ డివిజన్ చేయాలి ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ ఉన్న ఇక్కడ జీరో వస్తే ఏమయ్యేది ఇక్కడ జీరో వస్తే రిమైండర్ అడిగే చెప్పండి ఇక్కడ జీరో రిమైండర్ వచ్చింది అనుకో ఏమవుతుంది అన్న అంటే మైనస్ టూ అనేది ఏమవుతుంది రూట్ ఎగా ఏది అది అంటే సింథటిక్ డివిజన్ చేసినప్పుడు రిమైండర్ జీరో వచ్చింది అనుకో అప్పుడు ఏమవుతుంది రూట్ అవుతుంది అంటే ఒక రూట్ తెలిస్తే మిగతా రూట్స్ కనుక్కోవడానికి ఈ సింథటిక్ డివిజన్ వాడతాం అర్థమైంది కదా ఇక్కడ ఎప్పుడు జీరో పెట్టాలి కదా అన్ని ప్రాబ్లమ్స్ కి దేంతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత కనుక్కోవాలంటే ఇది జీరో పెట్టాలి కంపల్సరీ సో ఇప్పుడు మనకి ఏదైనా ఈక్వేషన్ కి కొన్ని రూట్స్ తెలిస్తే ఈ మెథడ్ ప్రకారం మనం కనుక్కోవచ్చు అండి ఒకసారి చూడండి ఒకసారి సపోజ్ సాల్వ్ అరే మాట్లాడ 6x square plus 3x plus 10 equal to 0. ఇలా ఉందిరా క్యూబిక్ ఈక్వేషన్ సో ఇప్పుడు దీనికి త్రీ రూట్స్ ఉంటాయి అవి ఏందో కనుక్కోవాలని ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రకారం ఒకటి కనిపెట్టాలి వన్ పెట్టండి వన్ పెడితే జీరో అయితే అవుదా చెప్పాలి తొందరగా వన్ పెడితే జీరో అయితే అవుదా వన్ పెడితే అవుతుందా మైనస్ వన్ పెడితే అవుతుందా మైనస్ వన్ పెడితే అయిద్దా ఇది వన్ రా వన్ ఇక్కడ మైనస్ వన్ అమ్మ ఇక్కడ మైనస్ వన్ ఇక్కడ మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ అవుతుందా అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ ఒక రూటేగా దీనికి ఏమ్మా రూటా కాదా అంటే ఒక రూట్ తెలిస్తే ఇంకా సింథటిక్ డివిజన్ ప్రకారం వెళ్ళిపోవాలి మైనస్ వన్ ఈ ఈక్వేషన్ రాయండి ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ x constant so e coefficients 1 minus 6 3 10 0 betan 0 first 1 plus 0 1 1 into minus 1 minus 1 minus 6 minus 7 minus 7 minus 7 into minus 1 7 3 plus 7 10 10 into minus 1 minus 10 remainder 0 idi root kaabatti remainder 0 ochindi ante manaku factors deeni ela rayachu idi oka factor x equal to minus 1 root and x plus 1 of factor and cook factor out in the it's own right it is constant term with the x term with x square term x square minus 7x plus 10 equal to 0 so therefore x plus 1 into chapter the factors so what are the roots మైనస్ వన్ అట్లా అర్థమైంది ఒక రూట్ తెలిస్తే కనుక్కోవటం
ఇది మనకి చిన్నప్పుడే వచ్చింది ఇది ఏం ప్రాబ్లం లేదు జస్ట్ గుర్తు చేశా ఓకేనా సింథటిక్ డివిజన్ అంటారు ఒక రూట్ తెలిస్తే మిగతా రూట్స్ కనుక్కోవడం ఏమి లేవు నువ్వు కనిపెట్టావు నా దగ్గర ట్రైన్ అయిన తర్వాత కనిపెట్టి నువ్వు కనిపెట్టిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో చదువుతా నేను ఏమంటావు ఏమంటావురా ఊరికే జోక్గా అడుగుతున్నా చెప్పు నువ్వు కనిపెట్టిన క్యూ ఫార్ములా ఎవరి దగ్గర ఉండకూడదు నా దగ్గరే ఉండాలి చూడు నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ మనం చేసింది ఇప్పుడు ద రిప్ ద కోషియంట్ ద కోషియంట్ అండ్ రిమైండర్ వెన్ ఒక పాలినామియల్ ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎప్పుడు పాలినామియల్ ఇక్కడ ఈజ్ డివైడెడ్ by is divided by ఒక క్వాడ్రాటిక్ అన్నమాట క్వాడ్రాటిక్ తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది కోషెంట్ ఎంత వస్తుందో కనుక్కోవటానికి ఎక్స్ స్క్వేర్ అంటే ఎప్పుడు ఇది వన్ ఉండాలమ్మ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బితో డివైడ్ చేసినప్పుడు దాని కోషెంట్ రిమైండర్ ఎంత వస్తుందో చూడండి ఒకసారి మోడల్ చూడండి ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి జాగ్రత్తగా find quotient and reminder when 2x power 5 2x power 5 minus 3 x power 4 plus 5x cube minus 3x square plus 7x minus 9 is divided by x square minus x minus 3 f of x అంటే ఇలా ఇచ్చాను కదమ్మ ఒకటి డివైడెడ్ బై అని అది ఏదైతే పాలినోమియల్ ఇస్తారో అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట ఇందాక ఫస్ట్ దాంట్లో నేను డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ అర్థమైంది కదా సో ఇప్పుడు మనం డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఒకసారి కరెక్షన్ చేసుకోండి మైనస్ ఏఎక్స్ మైనస్ బి అన్నమాట మైనస్ ఏఎక్స్ మైనస్ బి ఇది ఇక్కడ ఇలా పెట్టుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే డివిజన్ ఎలా చేయాలో చూడండి ఒకసారి జాగ్రత్తగా ఇది కొంత మనకి ఐడియా ఉండదు చూడండి ఒకసారి జాగ్రత్తగా ఇప్పుడు సేమ్ ఇందాక చేసినట్లే చేయాలి చూడండి కాకపోతే ఏంటంటే ఇక్కడ చూడండి ఇలానే బ్రాకెట్స్ పెట్టుకోండి ఇలానే బ్రాకెట్స్ పెట్టుకోండి సో చూడండి సేమ్ ఇలానే రాయండి ఎక్స్ పవర్ ఫైవ్ ఇవి ఉన్నాయి కదా ఎక్స్ పవర్ ఫైవ్ ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ఏమి రాయాలి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ ఇవి ఇలానే కోఎఫిషియెంట్స్ రాయండి ఏ ప్రాబ్లం టూ మైనస్ త్రీ టూ మైనస్ త్రీ ఫైవ్ అమ్మా ఇది ఇలానే రాయండి ఇందాక దాకా సేమ్ ఇప్పుడు ఏమి రాయాలంటే ఇప్పుడు ఎలా రాయాలంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఇందాక మనం ఇక్కడ ఏమి రాయాలంటే ఇక్కడ ఎక్స్ ముందు ఉంది కదా మైనస్ వన్ దాని సైన్ చేంజ్ చేసి రాయాలి అంటే ఇక్కడ వన్ నెంబర్ వన్ రాయాలి ఇక్కడ మైనస్ వన్ ఉందా అంటే ఏమి రాయాలంటే యాక్చువల్ గా ఇక్కడ ఏ ఇక్కడ బి రాయాలి ఇలా ఉంటే ఏ అంటే దీని సైన్ చేంజ్ దీని మైనస్ తో మల్టిప్లై చేసి రాయడమేగా బి అంటే మైనస్ బి ఉంది బి రాయాలి అంటే ఇక్కడ ఏముంది ఎక్స్ ముందు ఏముంది మైనస్ వన్ దాని మైనస్ తో మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి ఇక్కడ మైనస్ త్రీ ఉంది ఇక్కడ ఏం రాయాలి చెప్పండి త్రీ అంతే సో ఇది ఇప్పుడు ఏం రాయాలంటే ఇక్కడ ఏమీ వద్దు జీరోలు పెట్టండి ఈ రెండు జీరోలు పెట్టేసి ఈ రెండు జీరోలు పెట్టాలి రెండు ఈ యాడ్ చేయండి టూ సో ఈ మూడు యాడ్ చేయండి టూ
తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ లో చూడండి, టూ ఇంటూ ఫస్ట్ వన్, టూ ఇంటూ ఫస్ట్ వన్ రాయాలి ఇక్కడ. టూ ఇంటూ ఫస్ట్ వన్ అంటే ఏమొస్తుంది, టూ, ఇక్కడ మాత్రం జీరో పెట్టాలి, ఇక్కడ మాత్రం జీరో పెట్టాలి. ఇప్పుడు యాడ్ చేయండి, మైనస్ త్రీ ప్లస్ టూ అంటే మైనస్ వన్, అంతే కదా. అరే చూడండి రా, ఫస్ట్ స్టెప్ లో రెండు జీరోలు రా, నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ఏమి రాయాలంటే, ఇక్కడ ఎప్పుడు ఏమి రాయాలంటే దీన్ని ఫస్ట్ దానితో మల్టిప్లై చేసింది రాయాలి. ఈ రో లో ఎప్పుడు కూడా దీన్ని దీనితో మల్టిప్లై చేసింది రాయాలన్నమాట. టూ ఇంటూ వన్ ఎంత, టూ, ఇక్కడ మాత్రం కంపల్సరీగా జీరో పెట్టాలి. మైనస్ త్రీ ప్లస్ టూ ఎంత, మైనస్ వన్. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏమి రాయాలి, ఇక్కడ ఏమి రాయాలంటే దీని ముందు ఉన్న దాన్ని దీంతో మల్టిప్లై చేసింది రాయాలి. అంటే ఎంత, ఇక్కడ ఏమి రాయాలంటే దీని ముందు ఉంది కదా టూ ఇంటూ త్రీ సిక్స్, అర్థమైందా లేదా. లెవెన్ మైనస్ వన్ ఎంత అమ్మా, టెన్. లెవెన్ మైనస్ వన్ టెన్ గా. నెక్స్ట్ ఇక్కడ ఏమి రాయాలి చెప్పండి, టెన్ ఇంటూ వన్ రా, టెన్. ఆ తర్వాత మైనస్ వన్ ఇంటూ త్రీ ఎంత, మైనస్ త్రీ. టెన్ మైనస్ సిక్స్ ఎంత, ఫోర్. ఫోరేగా. నెక్స్ట్ ఏమి రాయాలి, ఫోర్ ఇంటూ వన్, ఫోర్. టెన్ ఇంటూ త్రీ ఎంత, థర్టీ. యాడ్ చేయండి ఎంత, ఫార్టీ. ఫార్టీ వన్ అమ్మా, ఒక్కసారి ఇప్పుడు రాయకూడదు, ఫార్టీ వన్ ఇంటూ వన్ రాయకూడదు, ఇక్కడ జీరో పెట్టాలి. అక్కడ రాయకూడదు ఇట్లా ఫార్టీ వన్ ఇంటూ వన్ అని, ఏ క్వశ్చన్ కైనా ఇక్కడ జీరో పెట్టండి. ఇక్కడే రాయాలంటే ఇది సేమ్ ఫోర్ ఇంటూ త్రీ, లాస్ట్ దానికి మాత్రం ఇలా రాయాలి. ట్వెల్వ్ మైనస్ నైన్ ఎంత, సో ఇప్పుడు లాస్ట్ రెండు ఉన్నాయి కదా అది రిమైండర్, లాస్ట్ రెండు ఉన్నాయి కదా అది రిమైండర్. అంటే రిమైండర్ ఎంత, ఫార్టీ వన్ ఎక్స్ ప్లస్ త్రీ. అరే రిమైండర్ ఎప్పుడు కూడా క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు దీనికంటే ఒకటి తక్కువ డిగ్రీ వస్తాయి, అవునా కదా. అంటే ఇది కాన్స్టెంట్, ఇది ఎక్స్టర్న్. ఫార్టీ వన్ ఎక్స్ ప్లస్ త్రీ, కోషియంట్ చెప్పండి, కోషియంట్ ఇది వన్, ఇది ఎక్స్, ఇది ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ క్యూబ్ ఎంత, టూ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టెన్ ఎక్స్, అంతే. ఇదే ఇది కోషియంట్, ఇది రిమైండర్, అర్థమైంది లేదా. ఇక్కడ ఉన్న దాన్ని సైన్ చేంజ్ చేసి పెట్టండి అమ్మా, ఇది వన్, దీన్ని మైనస్ తో మల్టిప్లై చేసి పెట్టండి, ఈ రెండు జీరోలు పెట్టి యాడ్ చేయండి. టూ ఇంటూ వన్ టూ రాయండి, ఇక్కడ జీరో పెట్టండి, యాడ్ చేయండి. ఇంకా టెన్ ఇంటూ వన్ మైనస్, అలా రాసుకుంటే లాస్ట్ లో మాత్రం ఇక్కడ జీరో పెట్టండి, ఇక్కడ జీరో పెట్టి దీన్ని దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ రాయండి. అదే ఇంకా అర్థమైంది కదా, ఏమ్మా అర్థమైంది లేదు, ఓకేనా. అంటే ఇవి మనకి డైరెక్ట్ గా ఐఐటి సిలబస్ లో లేవమ్మా మనకి, కానీ ఇవి అన్ని చాప్టర్స్ లో వాడాలి ఇవన్నీ, ఓకేనా. అన్ని చాప్టర్స్ లో వాడాలి ఇవన్నీ కూడా, ఎప్పుడు వచ్చినా వాడాలి, తెలియాలిగా మరి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అమ్మా ఏమైనా డౌట్ ఉంటే నాకు ఈవినింగ్ నాకు పెట్టు, ఓకేనా. క్లాస్ ఉందిగా నెక్స్ట్, ఉంది ఉంది, అందులో పెట్టు నాకు డౌట్, నా నెంబర్కి పెట్టు. మేడం వస్తారు, నాకు క్లాస్ ఉంది, నాకు పెట్టైన డౌట్ నాకు పెట్టు, వాయిస్ మెయిల్ పెడతా, ఓకేనా. పెడతానమ్మా, బిట్స్ పెడతాను. చేస్తున్నారా లేదా ఏమ్మా?